కొప్పల్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో స్కైవాక్ ఓపెన్ అయింది. ఇవాళ ఉదయం మంత్రి కేటీఆర్ దీన్ని ఓపెన్ చేశారు. మెట్రో స్టేషన్లో ప్రయాణించే ప్రయాణికులే కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్లో చుట్టూ 4 ఉన్న రోడ్ల నుంచి వచ్చే ప్రయాణికులు రోడ్డు దాటేందుకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది యాక్సిడెంట్లు, విపరీతమైన రద్దీ. ఈ రద్దీని అధిగమిస్తూ యాక్సిడెంట్లను తగ్గించేందుకు ఈ స్కైవాక్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్కైవాక్ విశేషాలు ఏంటి, దీని బడ్జెట్ ఎంత, ఎన్ని దిక్కుల నుంచి దీనికి ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి, దీనికోసం తీసుకున్న రక్షణ నియమాలు ఏంటి ఒకసారి చూద్దాం. దాదాపు ఉప్పల్ రింగ్ రోడ్ మొత్తం కవర్ చేసేలాగా ఈ మెట్రో స్కైవాక్ని ఏర్పాటు చేశారు. మెట్రో స్టేషన్ నుంచి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఈ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. ఉప్పల్ రింగ్ రోడ్ ఏది నాలుగు రోడ్ల కూడలిని కవర్ చేసేలాగా 4 రోడ్ల నుంచి వచ్చే ప్రయాణికులు ఎక్కడైనా సరే ఈ స్కైవాక్ని ఎక్కేలాగా దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 8 లిఫ్ట్లు, 6 స్టెయిర్స్ అంటే 6 సైడ్ల మెట్లు, 4 ఎస్కలేటర్స్ని ఈ స్కైవేలో ఏర్పాటు చేశారు. మొత్తం 660 మీటర్ల పొడవులో ఈ స్కైవాక్ని అయితే నిర్మించారు. అయితే దీని నిర్మాణ వ్యయం, దీని బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది 25 కోట్లుగా అనుకున్నప్పటికీ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ పెరిగేసరికి ఓవరాల్గా ఈ స్కైవే నిర్మించేటప్పటికి మొత్తంగా 36 కోట్లకి ఇది చేరింది. అంటే దాదాపుగా 10 కోట్లు దీనికి ఎక్స్ట్రాగా నిర్మించారు. అయితే ఈ 660 మీటర్లు ఏదైతే పొడుగుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్ రూఫ్ అయితే ఏర్పాటు చేయలేదు. ఒక 40% అంటే దాదాపు కొన్ని ప్లేసెస్లో 40% మాత్రమే సన్ రూఫ్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం స్కైవేని కవర్ చేసే విధంగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేశారు. ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మొత్తం స్కైవాక్ని కవర్ చేసేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కార్నర్ ప్లేసెస్కి మాత్రం ఈ సీసీ కెమెరాలు కవర్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అట్లాంటి కార్నర్స్ని కూడా కవర్ చేస్తే బాగుండేది అని ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. అట్లాగే సన్ రూఫ్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో సన్ రూఫ్ ఏర్పాటు చేస్తే బాగుండేది, మొత్తం 40% మాత్రమే ఏర్పాటు చేయడం ద్వారా వాన పడ్డప్పుడు కావచ్చు, విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు కావచ్చు ప్రయాణికులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ రెండు మినహాయిస్తే మొత్తంగా ఈ స్కైవే చాలా బాగుంది. ఇప్పటి వరకు రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ స్కైవే వచ్చిన తర్వాత రోడ్డు దాటడం అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ముఖ్యంగా వృద్ధులకు, చిన్నపిల్లలకు రోడ్డు దాటడం అనేది చాలా ఈజీగా ఉంటుందని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ సీసీ క్యామ్ల విషయం వచ్చేటప్పటికి సీసీ క్యామ్ అన్ని సైట్స్ని కవర్ చేసేలాగా సీసీ క్యామ్స్ ఉంటే బెటర్గా ఉండేది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సిటీకి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం అవడంతో అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఇంచ్ని కవర్ చేసేలాగా సీసీ క్యామ్స్ ఉంటే బాగుండేది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రక్షణ విషయంలో ఇక్కడ ఎట్లాంటి సెక్యూరిటీ లేదు, పోలీసులు అయితే కూడా ఎవరూ లేరు, అమ్మాయిలకి సెక్యూరిటీ కూడా కాస్త తక్కువగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా హెచ్ఎండి అధిగమిస్తే బాగుండేది అని చెప్తున్నారు. దీనికి రక్షణగా లేడీ కానిస్టేబుల్స్ని పెడితే బాగుండేది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రింగ్ రోడ్ని, ఉప్పల్ రింగ్ రోడ్ని కవర్ చేయాలంటే చాలా పెద్ద ప్రాంతం. ఈ బ్రిడ్జ్ కూడా చాలా హ్యూజ్గా నిర్మించారు, చాలా భారీ బ్రిడ్జ్ ఉంది. దీన్ని దాటాలంటే కూడా టైం పడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా ఇక్కడ ప్రయాణించాలంటే కూడా అమ్మాయిలు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ని పెడితే బాగుంటుంది, ఈవ్ టీజింగ్ తగ్గే ఛాన్స్ ఉండేదని కూడా కొందరు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఫ్లాస్ అన్నీ తీసేస్తే ఈ బ్రిడ్జ్ రోడ్డు దాటేందుకు, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించేందుకు చాలా బెటర్గా ఉంది. హెచ్ఎండిఏ మంచి ఇనిషియేటివ్ తీసుకుందని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉందండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మనం మెట్రో, ఉప్పల్ మెట్రో స్టేషన్ దిగి రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు మాత్రం హాయిగా దిగి వ్యూ, సిటీ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఆ పక్కైనా ఈ పక్కైనా వెళ్ళిపోవచ్చండి. ఇంకేమైనా చేంజెస్ చేస్తే బాగుండు అనుకుంటున్నారా? ఇంకేం అవసరం లేదు, బాగుంది. ఇంకొకటి రోజులు వాడితే తెలుస్తుంది ఏం చేంజెస్ అవసరమో. అంటే బ్రిడ్జ్ పైన ఎక్కడ సెక్యూరిటీ లేదు, ఈవినింగ్ టైంలో అమ్మాయిలకు కాస్త ఇబ్బంది కాకుండా సెక్యూరిటీ, దాని గురించి ఏమైనా చెప్తారా? సెక్యూరిటీ ఈ రోజు లేదేమో కానీ ఉంటుందని అనుకుంటున్నాను నేను. సెక్యూరిటీ ఉండాలండి, సెక్యూరిటీ కానీ లైటింగ్ కానీ ఉంటేనే ఏ టైంలో ట్రైన్ దిగినా కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగుంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది స్కైవాక్ మీకు? చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇలా మొత్తం రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే పైన యాక్చువల్గా చాలా జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైటింగ్స్ కానీ డిజైన్ కానీ బాగుంది, చాలా ఈజీ అవుతుంది. రోజు ట్రాఫిక్ లోంచి చాలా కష్టం అయిపోతుంది. ఈవినింగ్ వాక్ లో కూడా ఉంటది, ఇంకా క్రాస్ చేయొచ్చు. ఇంత ముందు ట్రాఫిక్ క్రాస్ చేస్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యి, ఆల్రెడీ మా ఆఫీస్ లో చాలా మంది కూడా యాక్సిడెంట్స్ అయినాయి. కానీ ఇప్పుడు అది ఉండదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అది ఉండకుండా ఈజీగా మేము క్రాస్ చేయొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇటు మెట్రోకి వెళ్ళాలన్నా కానీ, ఇటు సైడ్ ఎక్కడ దిగాలన్నా కానీ మంచిగా ఉంది, బాగుంది.
ఇంకేం చేంజ్లు చేస్తే బాగుంది అనుకుంటున్నారు దీనిపైన? ఇంకా చేంజ్ అంటే బ్రో, ఇంకా అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గిస్తే కొంచెం క్రాస్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళకని మేము అనుకుంటున్నాం. ఇదంటే అన్ని కలిపారు, అన్ని కలపడంతో పాటు డిస్టెన్స్ కూడా కొంచెం నియర్ బై పెడితే అది కూడా బాగుండు అని మేము అనుకుంటున్నాం మాట, కొంచెం క్రాస్ చేసే వాళ్ళకి. ఇదైతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ పెట్టారు. చాలామంది ఏమనుకుంటారంటే రోడ్డు క్రాస్ చేస్తే మనకు తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఇది క్రాస్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. అలా కాకుండా కొంచెం నియర్ బై కూడా పెట్టుంటే చాలా బాగుండు, కొంచెం లాంగ్ డిస్టెన్స్ చేసి అది మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట.